ఎలాంటి లోన్ అయినా ఎంత లోన్ అయినా అతి తక్కువ ఇంట్రెస్ట్ కి ఈ నెంబర్ కి కాల్ చేయండి. దూర ప్రాంతాల నుండి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తుంటారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రతిరోజు తిరుమలకు భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. అయితే ఇలా శ్రీవారి దర్శనం తర్వాత ఈ పరిసరాల్లో ఉన్న మిగతా పుణ్యక్షేత్రాలు కానీ పర్యాటక ప్రదేశాలను కానీ చూడాలని భక్తులు అనుకుంటారు. అయితే దానికి సంబంధించి ట్రావెల్స్ ఖర్చులు తడిసి మోపిడవుతుంటాయి. అదే సొంత వాహనం ఉంటే ఇంత ఖర్చు అవ్వదు. దీనికి పరిష్కారంగానే తిరుపతిలో అనేక టూ వీలర్స్ అలాగే కారు రెంటల్ కేంద్రాలు వెలిసాయి. భక్తులు నేరుగా ఆన్లైన్లో భక్తులు కానీ ప్రయాణికులు కానీ ఒకసారి చెక్ చేసుకొని నేరుగా ఈ షాపు గాడికి వచ్చి ఆ బైకులు కానీ కార్లు కానీ రెంట్కి తీసుకునే సౌలభ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం తిరుపతిలోని ఇలా ఒక వాహనాల అద్దె షాప్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం లోపలికి వెళ్ళి ఈ వాహనాల అద్దెలు ఎలా ఉన్నాయి, బైకుల రెంట్ ఎలా ఉంటుంది, కార్ల రెంట్ ఎలా ఉంటుంది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ పేరేంటి, ఈ షాప్ ఎంతకాలం నుంచి రన్ చేస్తున్నారు? సార్ నా పేరు గోపీకృష్ణ అండి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. సో గత 10 సంవత్సరాలుగా ఈ బిజినెస్ రన్ చేస్తున్నామండి తిరుపతిలో. 2016లో స్టార్ట్ అయింది అది, 2014లో స్టార్ట్ అయింది. సో ఇప్పటిదాకా బాగా రన్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నారు, ఎందుకని ఈ సైడ్ వచ్చారు? సో బేసికలీ నాకు ఫస్ట్ నుంచి బిజినెస్ చేయాలంటే కొంచెం ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ. సో అప్పుడు 2014 ఆ టైంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనే ఆలోచన వచ్చింది. సో నేను బెంగళూరులో యాక్చువల్లీ వర్క్ చేసేది. సో అక్కడంతా బైక్ రెంటల్ ఇవి చూసేవాడిని. సో సిటీస్లో మాత్రమే జరుగుతుంది. ఇక్కడ మన కొండ ఉంది కదా, తిరుమల ఉంది కదా, మనకి రోజుకి ఒక 80,000 మంది 100,000 మంది కస్టమర్స్ వస్తారు. సో వాళ్ళకి కూడా అవసరాలు ఉంటాయి కదా, వాళ్ళు బైక్లో వెళ్ళాలనుకుంటారు. అందులో మన ఘాట్ రోడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఆ సీనరీస్ అవన్నీ వాళ్ళు ఎక్కడ కావాలన్నా ఆగి ఫొటోస్ తీసుకోవచ్చు. సో ఈ బిజినెస్ అయితే బాగుంటుందని 2016లో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఎలా ఉందండి రెస్పాన్స్ ప్రయాణికుల నుంచి కానీ భక్తుల నుంచి, ఎక్కువ ఎవరు వస్తుంటారు? మ్యాక్సిమం ఒక 70% వరకు భక్తులే వస్తుంటారండి. తిరుమలకి కొండకి వచ్చిన వాళ్ళు, దేవుణ్ణి చూడడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. సో లోకల్ పీపుల్, కాలేజెస్ వాళ్ళు కూడా వస్తూనే ఉంటారు ఇక్కడికి. ఎలా ఉంటాయి రెంటల్స్, ఎంత ఉంటుంది బైక్ రెంట్లు, ఎంత కారుకి ఎంత తీసుకుంటారు? మనకి 500 నుంచి స్టార్ట్ అవుతుందండి స్కూటీస్. 500, 600, 650 బైక్ని బట్టి ఒక కాస్ట్ ఉంటుంది. స్కూటీస్ అయితే ఒక కాస్ట్, గేర్ వెహికల్స్ అయితే ఒక కాస్ట్, ఒక్కొక్క బండికి తగ్గట్టు ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. సో అలాగే కార్లు కూడా 2,200 నుంచి స్టార్ట్ అవుతాయి, స్విఫ్ట్ డిజైర్. తర్వాత కార్ని బట్టి కాస్ట్ ఉంటుందండి, రేంజ్ 4,000 వరకు ఉన్నాయి. 7-సీటర్ ఇన్నోవా క్రిస్టా కూడా ఉంది మన దగ్గర, అన్నీ బ్రాండ్ న్యూ ఉంటాయి, కొంచెం ఎక్కువగా నీట్గా మెయింటైన్ చేస్తాం అన్నమాట. వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఎవరైనా కస్టమర్ వచ్చారు బైక్ తీసుకోవాలని, తిరిగి అంటే 24 అవర్స్ టైం ఉంటుంది ఒకరోజు రెంట్ అని, తిరిగి ఆ కండిషన్ చెక్ చేసుకుంటారా, తిరిగి ఆ కండిషన్ వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ చెక్ చేసుకుంటారా? సో దీనికి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ మా దగ్గరికి వస్తారండి, వాళ్ళ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కరెక్ట్గా వెరిఫై చేస్తాము. వాళ్ళు ఏ పర్పస్ మీద వచ్చారో కూడా తెలుసుకుంటాము. ఇవన్నీ చూసి లైసెన్స్ ఉంటేనే వాళ్ళకి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. సో వాళ్ళ అమౌంట్ పే చేసిన తర్వాత రికార్డు రాసుకొని వాళ్ళకి బండి బయట పెట్టి మొత్తం వీడియో తీసుకుంటాం ఫస్ట్. సో ఆల్రెడీ ఉండే డ్యామేజెస్ ఉంటాయి, ఎక్కడన్నా కింద పడి వస్తే మనకు ప్రూఫ్ ఉండాలి కాబట్టి, కస్టమర్కి ప్రూఫ్ ఉండాలి కాబట్టి. సో మన సైడ్ నుంచి ఏ ప్రాబ్లం ఉండకూడదు, వాళ్ళ సైడ్ నుంచి ఏ ప్రాబ్లం ఉండకూడదు. మనకు సర్టెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాళ్ళకి వాట్సాప్లో కూడా పంపిస్తాము, వాళ్ళ అగ్రీ అని మనకు మెసేజ్ పంపించాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్, లేకపోతే డెఫినెట్లీ ఫోన్లోనే ఫిల్టర్ చేసేస్తాం, ఫోన్లోనే అడుగుతాం. ఇప్పుడు కొంచెం చిన్న పిల్లలుగా అనిపించారంటే ఫోన్లో వాయిస్ వాళ్ళని అడుగుతాను అన్నమాట, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి పర్పస్ అని. సో ఏమాత్రం తేడా ఉన్నా కూడా మేము వెహికల్ ఇవ్వం. అట్స్ అగేన్స్ ట్రాఫిక్ రూల్స్ కాబట్టి, మనము ఆర్టీఓ రూల్స్ కాబట్టి దాని అగేన్స్ట్గా పోము. అంటే ఎట్లా ఇప్పుడు వాహనం, కొంతమంది ఎవరైనా దాన్ని దొంగతనం చేయాలని భావించే వాళ్ళు ఉంటారు, ఈ విధంగా కూడా ఉంటారు. ఇప్పుడు జీపీఎస్ సిస్టమ్ ఒకటి పెట్టారు, ఎలా అది వర్క్ చేస్తుంది, ఎలా దాని విధానం ఏంటి? సో ఒక చిన్న డివైస్ అయితే, జీపీఎస్ డివైస్ అయితే ఉంటుందండి ఎనీ బైక్ రెంటల్, కార్ రెంటల్ ట్రావెల్స్ ఎవరికైనా కూడా. సో బేసికలీ అదే మాకు చాలా లైఫ్ లైన్ అనమాట. ఎలాగంటే ఎవరు తీసుకెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్తున్నారు, టైంకి రాకపోయినా, ఫోన్ ఎత్తకపోయినా, దీంట్లో ఇది హైలీ రిస్క్ బిజినెస్ అండి. మాకు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి దీంట్లో, లైక్ తీసుకెళ్ళి కుదవ పెట్టేయడము, అమ్ముకోవడము, లేదా దాంట్లో పార్ట్స్ తీసేయడము, లేదా ఒక వారం రోజులు రాకపోవడము, అప్స్కాండ్ అయిపోతారు, ఎక్కడంటే అక్కడ వదిలేస్తారు.
సో ఇలాంటి వాటికన్నిటికీ మాకు చాలా హెల్ప్ అవుతుంది. జీపీఎస్ డివైస్ అనేది ఒక చిన్న డివైస్ ఉంటుంది, అది మేము అమెజాన్లో కావచ్చు లేదంటే లోకల్లో కావచ్చు ఎక్కడైనా పర్చేస్ చేస్తాము. వెహికల్కి ఫిట్ చేస్తుంటాం, బ్యాటరీకి ఫిట్టెడ్ ఉంటుంది. గోపికృష్ణ గారు చెప్తున్నారు 2016లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ బెంగళూరులో గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. అయితే అక్కడ చూసి బెంగళూరు లాంటి సిటీలు, మెట్రోపాలిటన్ సిటీల్లో ఈ విధంగా రెంటల్స్కి వాహనాలు ఉన్న నేపథ్యంలో మనకు తిరుపతిలో కూడా విధంగా ఎక్కువ మంది పిలిగ్రీమ్ సెంటర్ కావడంతో ఈ బిజినెస్ స్టార్ట్ చేశానని కూడా చెప్తున్నారు. అయితే బిజినెస్లో రిస్కులు కూడా ఫేస్ చేసినట్లుగా చెప్తున్నారు. కొంతమంది బైకులు తీసుకువెళ్ళి వాటిని కుదవ పెట్టడం లాంటి పనులు చేస్తుంటారని, అయితే అప్పుడు తమకు రిస్క్ అయితే తప్పదు, అలాంటి సందర్భంలో కంప్లైంట్లు రేజ్ చేసి ఆ తర్వాత దాన్ని రికవర్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. మీద ఉపయుక్తంగా తక్కువ రేట్లలో ఏదో ముఖ్యంగా ప్రయాణికులు, ముఖ్యంగా ఏదైతే భక్తులు వస్తారో వాళ్ళు సులభంగా ఇక్కడికి ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకొని బైకు కానీ కార్లు కానీ వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. బైకులతో పాటు వీళ్ళు కార్లు కూడా ఇస్తున్నారు. కార్లు కూడా కేవలం బైకులే కదా, 500 రూపాయల నుంచి కూడా బైక్ స్కూటర్లు కానీ బైకులు కానీ మొదలవుతాయి. వాటి కండిషన్ బట్టి, ఆ స్కూటర్ రేటు బట్టి కూడా దానికి రెంటల్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం చూసే ఎంతో ఖరీదైన కార్లకు కూడా రెంటలు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూసే చాలా కాస్ట్లీగా కనిపిస్తాయి కార్లు కూడా. ఎంత వీటికి ఎంత ఉంటాయండి రెంట్ అవి? ఇప్పుడు వచ్చి 2700 రూపీస్ పర్ డే అండి. బ్రాండ్ న్యూ వెహికల్ కియా సోనెట్, ఆల్మోస్ట్ టాప్ ఎండ్ ఎడిషన్ కన్నా ఒకటి తక్కువ ఇది. సో 14.5 లక్షల ఈ కారు, 15 లక్షల కారు. 1 డే రెంట్ 2200 అంటే ఇంకా చిన్న కార్లు. షిఫ్ట్ ఇది షిఫ్ట్ ఉందండి, 2200 రూపీస్ ఇది. ఇది కూడా బ్రాండ్ న్యూ కారే, 2 నెలలు అయింది కొని. దీని అయితే 2200 ఇస్తాము. సో మెయిన్ మన మోటివ్ ఏంటంటే కస్టమర్కి మంచిగా ఉండాలి, మంచి లుక్ అండ్ ఫీల్ ఉండాలి, కొంచెం తక్కువలో కూడా ఉండాలి. సో వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీస్ వస్తారు, చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వస్తారు, వాళ్ళు పాపం ఈ ఎండకి వర్షానికి బస్సుల్లో వెళ్ళడం వాళ్ళకి చాలా ఇబ్బంది. పెట్రోల్ వాటి ఖర్చు ఎట్లండి? అది పెట్రోల్ కస్టమరే పట్టించుకోవాలండి. మనకు ఓన్లీ డే రెంట్ మాత్రమే, దానికి కూడా ఒక 200 కిలోమీటర్స్ లిమిట్ ఇస్తాము. 200 పైన దాటితే దాని బండిని బట్టి ఛార్జెస్ చేస్తూ ఉంటాము. అది మనం చూస్తున్నాం లేటెస్ట్ కార్లు కూడా బ్రాండ్ న్యూ కండిషన్లోనే కార్లు కూడా ఉండటం జరిగింది. ఎవరైతే వాళ్ళ ప్రయాణికులకి వాళ్ళకి కావాల్సిన అవసరాల మేరకు, కస్టమర్ల అడిగిన దాని మేరకు కూడా కార్లు కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. మొత్తం మీద తిరుపతి పిలిగ్రీమ్ సెంటర్ కావడంతో ఈ విధంగా వాహనాల రెంటల్కు వచ్చే కస్టమర్ల సంఖ్య కూడా పెరుగుతూ, బైక్ రెంటల్ కేంద్రాల్లో కస్టమర్లు ఏ విధంగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎలా తెలిసింది ఇక్కడ బైక్ రెంటల్స్ ఉందని? బెంగళూరు నుంచి వచ్చినాను సార్. అంటే ఇక్కడ నార్మల్ పిలిగ్రీమ్ సెంటర్ కొద్దిగా దేవుని చూడడానికి వచ్చినాము. సో నార్మల్ ఆన్లైన్ రివ్యూ చూసి ఇక్కడ బాగుందనేసి ఇక్కడ వచ్చినాము. సో రీజనబుల్ ప్రైస్కే బైక్ ఇస్తారు, స్టార్ట్స్ ఫ్రమ్ 500 రూపీస్ స్టార్ట్ ఉంది. బట్ ఇది నాకు కొంచెం నెగోషియబుల్కి కొంచెం తక్కువకే బైక్ ఇస్తారు. సో హ్యాపీ విత్ ద బైక్ అనేది. ఏమేమి చెక్ చేసాం మీ దగ్గర తీసుకుని డ్రైవింగ్? నా ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, సో టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పినారు, ఎన్ని కిలోమీటర్స్ పర్ లిమిట్, పెట్రోల్ యూసేజ్ అండ్ ఇన్సూరెన్స్, బైక్ డీటెయిల్స్ అనేది నాకు వాట్సాప్లో షేర్ చేసినారు. సో ఐ ఫీల్ సేఫ్ విత్ దిస్ బైక్. ఎట్లా అనిపిస్తుంది మన ఆటోలో బయట పోవాలంటే కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది? కంపేర్ టు దాన్ని తీసుకుంటే ఇప్పుడు ఏ గుడికి పోవాలనుకున్నా 200-500 రూపీస్ ఆటో చార్జెస్ చేస్తాం. పిలిగ్రీమ్ సెంటర్ కాబట్టి బార్గెన్ చేయలేం, ఆర్గ్యూ చేయలేం. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీ కెన్ టేక్ బైక్ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అకార్డింగ్ టు అవర్ యూజెస్. ఇప్పుడు కస్టమర్లు కూడా చెప్తున్నారు ఎంతో ఉపయోగంగా కూడా ఉన్నాయని చెప్తున్నారు. అదే ఆటో కానీ బయట రెంటల్కి కారు వేరుగా మనం ట్రావెల్ తీసుకునే పని అయితే ఖర్చు ఎక్కువ అవుతుంది. కేవలం 500 రూపాయలకి 24 గంటలు అంటే ఒక రోజు పాటు కూడా ఈ బైక్ ఇవ్వడం జరిగింది. అయితే పెట్రోల్ ఖర్చులు మాత్రం భరించుకోవాల్సి ఉంటుంది. అలాగే బైక్ ఇచ్చేటప్పుడు కూడా పూర్తిగా బైక్ కానీ మీద కారు కానీ ఇచ్చేటప్పుడు పూర్తిగా వాహనాన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. కండిషన్ కూడా ఒకసారి వాళ్ళు కూడా వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే కూడా ఆ కస్టమర్కి కూడా బైకులు కానీ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది చెప్పచ్చు. ఇది తమకు కూడా ఉపయోగంగా ఉందని చెప్పి కూడా ఇక్కడ కస్టమర్లు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది తిరుపతిలో రెంటల్కు దొరుకుతున్న ఈ బైకులు కానీ కార్లకు సంబంధించిన కూడా షాపుల పరిస్థితి. అటు వీళ్ళకు బిజినెస్ పరంగానూ ఉపయోగపడుతుంది, ఇటు వచ్చే ప్రయాణికులు కూడా తక్కువ రేట్లకు ఇక్కడ ఉండే పిలిగ్రీమ్ సెంటర్ కావడంతో చుట్టుపక్కల ఉండే పుణ్యక్షేత్రాలు కానీ పర్యాటక కేంద్రాలు కానీ సులభంగా చూసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా తిరుపతి లాంటి, తిరుమల లాంటి ఘాట్ రోడ్లలో మనం బస్సులో ప్రయాణించే దానికన్నా ఇటు బైక్లో కానీ సొంత వాహనంలో ప్రయాణిస్తే కూడా చుట్టుపక్కల ఉంటూ చూసుకుంటే కూడా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందని చెప్పచ్చు. కెమెరామెన్ రాజేష్తో వర్మ, సుమన్ టీవీ, తిరుపతి.